అరుణాచల పుణ్యక్షేత్రంలో మహాశివుడు కొలువై ఉంటాడు. మహాశివుణ్ణి దర్శించుకోవడానికి ఏటా కొన్ని కోట్ల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకుంటారు. తమిళంలో ఈ ప్రాంతాన్ని తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. కాశీ చిదంబరం తిరువారూరుల కంటే ఎక్కువని భక్తులు బలంగా నమ్ముతారు. అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడబడ్డ క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించారని చెబుతారు. దాని చుట్టూ అరుణమనే పురము నిర్మించారని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ కొండ శివుడని పురాణాలు చెప్పడం వల్ల ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఈ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజుల్లో ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. మిగతా రోజుల్లో తక్కువ మంది చేస్తుంటారు. కాని గిరి ప్రదక్షిణం పూర్ణిమ రోజుల్లో చేయడం పుణ్యమంటారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి, మనతో పాటు ఏమేం తీసుకెళ్లాలి, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అరుణాచల పుణ్యక్షేత్ర దర్శనంలో ముఖ్యమైనది గిరి ప్రదక్షిణ. మనం గిరి ప్రదక్షిణని ఎక్కడినుండైనా మొదలు పెట్టవచ్చు. మనం ఎక్కడి నుండైతే మొదలు పెడతామో తిరిగి అక్కడికే రావాలి. అప్పుడే గిరి ప్రదక్షిణ పూర్తయినట్లు. సాధారణంగా అందరూ రమణ మహర్షి ఆశ్రమం నుంచి లేదంటే గుడి దగ్గర్నుంచి ప్రారంభిస్తారు. గిరి ప్రదక్షిణని రమణ మహర్షుల వారు ప్రారంభించారని ప్రతీతి. అందుకే అందరూ రమణ మహర్షుల వారి ఆశ్రమం నుంచి ప్రారంభిస్తారు. కొందరు వాళ్లున్న ఆశ్రమాల నుంచి ప్రారంభిస్తారు. ఎలా అయినా ప్రారంభించవచ్చు. గిరి ప్రదక్షిణ సలహాలు, సూచనలు. గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చెయ్యాలి. గిరి ప్రదక్షిణకి చాలామంది వస్తారు కాబట్టి వారందరితో కలిసి గిరి ప్రదక్షిణం చేయడం మంచి అనుభూతినిస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి దారిలో అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలని దర్శించుకోవచ్చు. ఈ ఎనిమిది లింగాల దేవాలయాలు రాత్రి వేళల్లో కూడా భక్తులకి అనుకూలంగా తెరిచి ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చెయ్యాలి. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు. తార్ రోడ్డు ఉంటుంది. ఆ తార్ రోడ్డుపైనే మనం ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. బరువు ఎక్కువగా ఉన్నవాటిని మీ కూడా తీసుకువెళ్ళకండి. గిరి ప్రదక్షిణం నెమ్మదిగా నడిస్తే 5 గంటల సమయం పడుతుంది. మధ్యలో అక్కడక్కడ విశ్రాంతి తీసుకోవడానికి రెస్ట్ హౌసులు కూడా ఉంటాయి. కాబట్టి భక్తులు కాసేపు ఆగి రెస్ట్ తీసుకుని మళ్లీ గిరి ప్రదక్షిణం మొదలు పెట్టొచ్చు. ఉదయాన్నే ప్రారంభిద్దాం అనుకునేవాళ్లు 10 లోపు ప్రదక్షిణం పూర్తయ్యేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఎండ ఎక్కువైతే తార్ రోడ్డుపై ప్రదక్షిణ చేయడం కష్టంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణం ఉపవాసం ఉండి చేయకండి. మీతో పాటు వాటర్ బాటిల్ మరియు తినుబండారాలు తీసుకువెళ్ళండి. ఒకవేళ మీరు అవన్నీ మోయడం ఎందుకని తీసుకెళ్లలేకపోయినా దారి మధ్యలో మీకు అన్ని రకాల షాపులు ఉంటాయి. కానీ రేట్లెక్కువ. మరియు తమిళనాడు సైడ్ ఫుడ్ టేస్ట్ ఉంటుంది. అది తెలుగువారికి అంతగా నచ్చకపోవచ్చు. చిల్లర తీసుకెళ్ళండి. మర్చిపోకండి, దారిలో మీకు స్వామీజీలు, సన్యాసులు కనిపిస్తుంటారు. వారికి దానం చేయొచ్చు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో వచ్చే అన్ని లింగాలు దర్శించుకోండి. అవేమనగా యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, అగ్నిలింగం, ఇంద్రలింగం, ఈశాన్యలింగం, కుబేరలింగం, వాయులింగం, చంద్రలింగం. గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుని చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్ని సందర్శించుకుని మీ తిరుగు యాత్రని ప్రారంభించండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఓం నమ శివాయ.